నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క షారోను పావుల స్వరం అనే యొక్క టీవీ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. దేవుడి తన ఉచితమైన కృపను బట్టి, ఆయన కరోనా కటాక్షాలను బట్టి కార్యక్రమాన్ని ముందుకు సాగుతున్నాం. మరి దీని వెనుక ఇద్దరు సహోదరులు, సురేష్ బాబు గారు, రాజా రమేష్ గారు, వారెంతో నిబద్ధతతో బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దాదాపు గత 2 సంవత్సరాలుగా వారు ముందుకు సాగుతున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించాలి, ఆరోగ్యం ఆయుష్ అనుగ్రహించాలని ప్రత్యేకంగా వారి కుటుంబం కొరకు, వారి అమ్మగారి కొరకు, నాన్నగారి కొరకు, వారి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు యాచనలు చెల్లించమని ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదని వ్రాస్తుంది దేవుని వాక్యం. ఇక బిడ్డల కొరకు, కుటుంబాల క్షేమం కొరకు మరి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు వారిని దీవించుడుగాక. ఈ సందర్భంగా దేవుని మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్యకు ముందు 6 మాసాలు యోహాను అనే ఒక గొప్ప ప్రవక్త వచ్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాను అంటారు. ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన వరపుత్రుడు. ఆయన వారి నాన్నగారు జకర్యా గారు, వారి అమ్మగారు ఎలిసిబెత్తు నిండా వృద్ధాప్యంలో దేవుని వరం చేత పుట్టినోడు. యేసయ్యకు ముందు మార్గం సరళం చేయటానికి వస్తున్న ప్రవచనం ప్రకారం పుట్టినాడు అతను. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మొట్టమొదటి మాట చదువుకుందాం. ఆ దినముల యందు బాప్తిస్మి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని యూదయ అరణ్యములో ప్రకటించుతూ ఉండేది. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడి. అదే ప్రవక్త యెషయా ద్వారా ప్రకటించబడిన మాట ప్రకారం యోహాను ఆ జకర్యా ఎలీజబెత్ దంపతుల యొక్క గర్భంలో ఉద్భవించి ప్రభువు ముందు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు. ఆ తర్వాత ప్రభు వారు పుట్టారు. ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన మాట్లాడుకున్నారు. చూసిన తర్వాత ఇందులో 4:17 చదవండి. యేసయ్య సేవకు వచ్చేసాడు. యోహాను ప్రకటించాడు, బాప్తిసాలు ఇచ్చాడు, ప్రజలను గద్దించాడు. చివరికి ఆయన చెరసరలో పడేశారు. ఈ సందర్భంలో యేసయ్య సేవ ఆరంభించాడు. అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యం సమీపించమన్నది కనుక మారు మనస్సు పొందుడి అని. 1వ సువార్త యేసయ్య సువార్త, దేవుని సువార్త, రాజ్య సువార్త, రాకడ సువార్త. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందాలి. క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మార్పు కావాలి. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం. మార్పు కావాలి. ఒకప్పుడు లోకంతో స్నేహం చేశావు, ఇప్పుడు దేవుని స్నేహానికి వచ్చావు. మార్పు కావాలి. ఒకప్పుడు లోకంతో సహవాసం చేశావు, ఇప్పుడు దేవుని సహవాసం, ఆయన కుమారుడు యేసయ్య సహవాసానికి వచ్చావు. మార్పు కావాలి. నీలో మారాలి మారాలి, మనుషులు మారాలి అంటారు. మార్పు ఏమైనా ఉందా ఒకసారి పరిశీలించుకుందాం. మన జీవితంలో
యేసయ్య చెప్పాడు, మారు మనసు అక్కరలేని 99 గొర్రెల కంటే మారు మనసు పొందిన ఒక పాపి విషయంలో పరలోకంలో సంతోషం. మారు మనసు అక్కరలేని 99 మంది పోయిన పర్వాల, మారు మనసు ఒక్కడుంటే చాలంటాడు పరలోకంలో సంతోషం. అని గురించి వాడు మారాడు రే, వాడు మారాడురా, దాదాపు 99% మనమంతా మార్పు లేని వాళ్ళమే. ఏదో వాక్యాలు చెప్పేస్తున్నాం, ఏదో పాటలు పాడేస్తున్నాం, ఆరాధన చేసేస్తున్నాం అనుకుంటున్నాం మనం. మారు మనసు లేని ప్రార్థన, మారు మనసు లేని ప్రవచనాలు, మారు మనసు లేని ప్రకటనలు, ప్రసంగాలు, అవి ఊడతూపులట. ఊడతూపుకి ఏం పడుతుంది? మనిషి ఆలోచించుకోడు, చేసుకెళ్ళిపోతుంటాడు అంతే. ఒక ఇంజనీర్ అయితే, ఒక ఎంఎస్ డాక్టర్ అయితే వాడు చేసుకెళ్ళడు, అది ఎందుకు జరిగిందని చూస్తాడు. పాట పాడేస్తే భక్తులు అయిపోదు, ప్రసంగాలు చెప్పేస్తే భక్తులు అయిపోదు. మన లోపల మార్పు కావాలా, మనలో ప్రేమ కావాలా, ఉప్పుగా మారాలా, వెలుగుగా ఉండాలి. అది మార్పు అంటే, వెలుగులో చీకటి ఉండదు, వెలుగుంటే చీకటి పోతుంది, చీకటి ఉందంటే వెలుగు లేదని అర్థం. బైబిల్ ఎన్నో చెప్పాడు, దీన మనస్సు అని, దృఢమైన మనస్సు అని, స్థిరమైన మనస్సు అని, నిబ్బరమైన మనస్సు అని, సమ్మతి గల మనస్సు అని, సిద్ధ మనస్సు అని, ఏక మనస్సు అని, పూర్ణ మనస్సు అని, నిండు మనస్సు అని, మారు మనస్సు అని. మనసు మారాలి, హృదయం మారాలి, అప్పుడే దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య, కక్ష, ఇవన్నీ మనుషుల్లో ఉన్న చీకటి. అంటే ఇంకా మార్పు లేదని అర్థం అనమాట. నా ప్రియ సహోదరులారా, యేసయ్య ఒక మాట జ్ఞాపకం చేశాడు, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో. మనం మార్చుకోవాలి, ప్రయత్నం చేయాలి, మానుకోవాలి. నీకు షుగర్ వచ్చింది, నీకు జబ్బు వచ్చింది, నువ్వు ఆ తిండం మానేయాలి. డాక్టర్ చెప్తే మానేస్తాడు, డాక్టర్ చెప్తే ఫీజు కడతాడు, 100,000 కట్టమని కడతాడు, అక్కడ 200,000 కడతాడు. నిన్న పెడలో ఒక ఆవిడతో ఆటోలో మాట్లాడుతుంటే, అలా ఆయనకి కిడ్నీ దెబ్బతిందట, ఇన్ఫెక్షన్ వచ్చిందట, 700,000 కొరకు కట్ట కట్టిందట, 700,000 కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోతే దేవునికి ఇవ్వాలంటే ఇవ్వలేము, ఇవ్వగలవా? మనసు మారకపోతే మనం ఏం చేయలేము. 21వ అధ్యాయంలో 23 చదవండి, 23 నుంచి. ఆయన దేవాలయమునకు వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన ఇంతకు వచ్చి, ఈ అధికారం వలన నీవు కార్యములు చేయించున్నావు, ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చిన అడగగా, యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతును, నేను ఒకటి అడుగుతా మీకు, మీరు చెబితే నేను కూడా నాకు సమాధానం చెబుతా అన్నాడు యేసయ్యా. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా? మనుషుల వలన కలిగినదా అని వారిని అడిగాను. అరే బాబు, మనం పరలోకం నుంచి అడిగి చెప్పిద్దామా, మీరెందుకు యోహాను నమ్మలేదు అంటాడు రా, మనుషుల వలన వచ్చిందని చెప్పిద్దామా? ఆడేమో ప్రవక్త ప్రవక్త అని మనం అంటే అవుతుందా? చివరికి ఎవరే బాబు ఇరుక్కుపోతారా నాయన అని మాకు తెలియదు బాబు అని చెప్పేసినా, ఏ అధికారం ఈ కార్యం నేను చేస్తున్నాను, నేను కూడా చెప్పను రా బాబా. ఎస్ఐ గట్టి మామూలు కాదు ఆయన, మీరు చెప్పండి నేను చెప్తా, మీకేం తెలియదు రా, నన్ను తెలియదు రా, మీరు గుడ్డుంచి పిల్ల ఎక్కడించిందని తెలుసుకో, చదువుకో, నేర్చుకో. తర్వాత ఇప్పుడు కథ చెప్పాడు వాళ్ళకి, ఉపమానం లేకుండా ఏం చెప్పలేదు. ఒక మనుషుడికి ఇద్దరు కుమారులు ఉండేది. నాయన రే పోరే పెద్దోటి రా అన్నాడు, రే నువ్వు వెళ్ళి మన తోటలో పనిచేయరా బాబు అన్నాడట. నేను వెళ్ళన్నానే అన్నాడట, వెళ్ళన్నా మనసు మార్చుకొని పోయాను. రెండవ వచ్చిన వాడు దగ్గరికి వచ్చాడు, పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడిని వారిని అడిగాను,
మొదటి వాడే అనేది యేసు అప్పుడు చెప్పాడు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా పోవుదురని, ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. సుంకరులను వేశ్యలు వెళ్ళిపోతారు. వాళ్ళ మనసు మార్చుకున్నారు. యోహాను నీతి మార్గం మీదకు వచ్చాను, మీరు అతన్ని నమ్మలేదు, అయితే శంకరుడు వేశ్యుడు నమ్మారు అతన్ని. మీరు అది చూచి అతన్ని నమ్మనట్లు పశ్చాత్తాప పడకపోతే, ఇది కథ. వాళ్ళు వేశ్యలే, వాళ్ళు శంకరుడే, కానీ యోహాను చెప్పే మాటలు నమ్మారా? వాళ్ళు మారు మనసు పొందారు కనుక వాళ్ళ వృత్తి చేసినా వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. మనసు మార్చుకున్నారు, మారు మనసు పొందారు. మీరు అది చూశారు కానీ మీకు మారు మనసు లేదు. మీరు యాజకులే, మారు మనసు. పెద్దవాడు అన్నాడు, ఐ విల్ నాట్ హీ ఆన్సర్డ్ బట్ లేటర్ హీ చేంజ్ హిస్ మైండ్ అండ్ వెంట్. పెద్దవాడు ఏమన్నాడు, వెళ్ళను అన్నాడు, ఐ విల్ నాట్ గో బట్ లేటర్ హీ చేంజ్ హిజ్ మైండ్. మైండ్ చేంజ్ కావాలి, హృదయం చే మారాలి, పంది గుండి పోవాలి. తెలుసు కదా కాదా, ఒక దొరగారు పందిని కొడుకుని పెంచుతున్నాడట. రోజు స్నానం చేయించడం, బట్టలు వేయడం, సెంటు పూయడం, పౌడర్ రాయడం తీసుకెళ్తాడంటే, దారిలో వాకింగ్ తీసుకెళ్తాంటే అది మురుగుంట్లోకి వెళ్ళిపోతుందట పంది. చాలా కాలం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, మారట్లేదు దాని బుద్ధి, మురికి కొట్టాయి. ఒకరోజు విసిగిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. సార్ ఏం సార్ ఈ పంది సంగతి ఏం సార్ అన్నాడట. సరే రేపు ఆపరేషన్ చేస్తాను తీసుకురమ్మన్నాడట. ఈ డాక్టర్ ఆపరేషన్ చేసి ఆ పంది గుండు తీసేసి ఆ గొరి గుండు పెట్టి లోపల కుట్టేశాడట. సరే తర్వాత రెండు రోజులు ఆపరేషన్ అయిపోయింది, తీసుకొచ్చాడు, మళ్ళీ డ్రెస్ చేసి స్నానం చేసి మేకప్ చేసి మళ్ళీ తీసుకెళ్తుంటే ఇక మురికుండ్లకి వెళ్ళట్లా. కారణం దాని గుండె మారింది. ఆపరేషన్ జరగాల, గుండె మార్చాల, రాతి గుండె మారిపోవాల. ఐ విల్ నాట్ హీ ఆన్సర్డ్ బట్ లేటర్ హీ చేంజ్ హిస్ మైండ్ అండ్ వెంట్. శంకరులు, పాపులు, వేశ్యులు దేవరాజ్యంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే వారు యెహోవా నీతి మార్గమున వచ్చాడని నమ్మారు అతన్ని. మీరు చూసి నమ్మలేదు కనుక మీరు అలాగే రాజ్యంలో ప్రవేశించరని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, అపొస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేస్తున్నాడు. 14 చదవండి. అయితే పేతురు బిగ్గరగా వారితో ఇట్లాను, యూదా మనుషులారా, ఎప్పుడైతే దేవుని ఆత్మ మేడగది మీద దేవుని ఆత్మ మనందరికి వచ్చిందో, చాలా మంది అక్కడ అన్ని దేశస్తుల వాళ్ళు అక్కడికి వచ్చేసారు. అక్కడ అప్పుడు వాళ్ళతో పేతురు ప్రసంగం చేస్తున్నాడు. అనేక గొప్ప విషయాలు చెప్పాడు, ఎన్నెన్నో మాటలు చెప్పాడు. 34 చదవండి. దావీదు పరలోకానికి ఇక్కిపోలేదు, అతడిట్లేనను ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వం మీద కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను తెలుసుకోనమని చెప్పాను. వారి ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేయవలనని, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని. మారు మనస్సు పొందాలని ఇక్కడ జ్ఞాపకం చేసినట్టుగా చూస్తున్నా కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి మెట్టు అన్నాడు ఇది. బాప్తిస్మం అనేది మొదటి మెట్టు, ప్రారంభం. యేసు ప్రభు నమ్ముకోవాలంటే, నువ్వు ఆయన బిడ్డగా సాగాలంటే, ఆయన నీలోనికి రావాలంటే, దేవుని ఆత్మ నీ మీదకి రావాలంటే మొదటి మెట్టు ఏమిటంటే మారు మనస్సు. రెండో మెట్టు పశ్చాత్తాపం. నువ్వు చేసిన పాపాలు, అవిధేయతలు, పొరపాట్లు నువ్వు పాపమని ఒప్పుకోవాలి. ముందు నీ పాపం నీకు తెలియాలి, పాపానికి శిక్ష ఏంటో తెలియాలి, పాపం చేసిన నరకానికి పోవాలి.
దేవాని కృప నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహువులు అతిక్రమములు తుడిచివేయము, నా పాపపు నన్ను బాగుగా కడుగుము, నా పాపం ఎల్లప్పుడు నా యుద్ధ ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి తిని నీ దుష్టుడు చెడుతనము చేసి తిని అని దావీదు 51వ కీర్తనలో చెప్తూ ఉంటాడు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములో నన్ను తల్లిని గర్భము ధరించను, నీవు అంతరంగంలో సత్యము కోరుతున్నావు, అంతరమున జ్ఞానము తెలియచేయదు, హిస్సోపుతో నా పాపము పరిహరింపు, హిమమ గడ్డిని తెల్లగా ఉన్న పవిత్రపరచు, నా పాపాలు విముకుడవు కమ్ము, నా దోషములన్నీ తుడిచివేయము, దేవాలయం శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధోడు త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను తీసివేయకుము, నీ రక్షణ మరణం నాకు పుట్టించు, సమ్మతి గల మన దృఢపరచు, అప్పుడు అతిక్రమ చేయ నీతో అవలు బోధించదు. ఎంత ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి మెట్టి ఏమిటంటే మారు మనసు. యేసు ప్రభువుని ఎప్పుడైతే గ్రహించావా, యేసు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, అసలైన దేవుడని, ఆయనే దేవుడని, దేవుని కుమారుడని, నీ పాపాలకు పరిహారం చేసేవాడు ఆయనే, ఆయన రక్తం ద్వారా నీ పాపాలకు పరిహారం కలుగుతుందని, మారు మనసు నిమిత్తము పశ్చాత్తాపము పొందాలని ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా వస్తుంది. ఎప్పుడైతే పశ్చాత్తాప పడతావో, జాన్ వెస్లీ గారు అంటే మెయిన్ ఒక ఆయన, అసలు ఆయన 18వ శతాబ్దంలో ఉండేవాడు, ఆయన లండన్ దేశంలో. ఆయన అడిగారట ఒక విశ్వాసి, అయ్యగారు మీరు మారు మనసు పొందారా అని. పెద్ద ప్రసంగికుడు ఆ రోజుల్లో జాన్ వెస్లీ, ఆయన పేరు పెట్టుకుంటారు ఇదంతా, ఆ భక్తుడిలా ఉండాలా, ఆయనలా ఉండాలి. ఆయన అడిగారట జాన్ వెస్లీ గారిని 18వ శతాబ్దంలో, ఒక మీటింగ్ వస్తున్నాడట, ఒక ప్రశ్న మీకు అడగొచ్చా అన్నాడట, అడగండి అన్నాడట, మీరు మారు మనసు పొందేలా అడిగారట, ఆన్సర్ చెప్పలేదట. నో ఆన్సర్. మీటింగ్కి వెళ్ళాడట, మీటింగ్ క్యాన్సిల్ చేసేసాడట, ఇంటికి వెళ్ళిపోయాడట. అంతే, మారు మనసు అనేది చాలా కష్టమైనది. ఆపరేషన్ జరిగితే కానీ, ఎన్కౌంటర్ జరిగితే కానీ, దేవుని యొక్క దర్శనం కలిగితేనే కానీ, దేవుని తాకిడికి తగిలితేనే కానీ ఈ మనసు మారదు. ఎప్పుడు మన శరీరానికి మనసు ఎప్పుడు పోరాటమే. రామావాసన పత్రిక చూస్తే 8వ అధ్యాయంలో చూడు, 5 నుంచి చదవండి. శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సుంటురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సుంటురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమనై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు. కాగా శరీర స్వభావం కలిగిన వాడు అంతే, నీ శరీర స్వభావం ఉందంటే లోపల శరీర స్వభావం గలవాడు దేవుని తర్వాత దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా, మీరు ఆత్మ స్వభావం గలవారే కాని ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే అని చెప్పేసి అందులో 13 శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడలా సావవలసిన వారే ఇందురు గాని, ఆత్మ చేత శారీరకులు చంపిన ఎడలా శరీరకులు చంపాలా. గలతీ రాష్ట్ర పత్రిక 5:16 చదవండి. శరీరానికి పోరాటం, ఆత్మకు పోరాటం, మనసు మారు మనసు కానివ్వదు ప్రస్తుతం, కానీ ఏదో ఒకటి. 5వ అధ్యాయంలో 16 చెబుతున్నాడు, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును, వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడలా ధర్మశాస్త్రలోనే వారు కారు కనుక జాగ్రత్త. శరీర కార్యాలు ఆత్మఫలం వివరించవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచిదనము, విశ్వాసము, సాత్వికము, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను. ఇది సిలువయ్యాలంటే పెద్దవాడు అన్నాడు, నేను వెళ్ళాను అన్నాడు, తర్వాత ఏమో
వెళ్ళాడు. చిన్నవాడు వెళ్తానన్నాడు, తర్వాత మీ పాపములు తుడిచివేయబడినట్టు నిమిత్తము మారు మనస్సు పొంది తిరుగుడు అని పేతురు గారు అక్కడికి వెళ్ళి జనసమూహంతో మాట్లాడాడు. కన్నీరు కార్చని ప్రభు సన్నిధిలో మన పాపాల గురించి, మన విధేయతల గురించి, మన పొరపాట్ల గురించి ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు వాళ్ళంతా కన్నీరు కట్టయ్యా, మా పాపాలు, మా పితరుల పాపాలు మా మీద ఉన్నాయి, శాపాలు మా మీద ఉన్నాయి, వాటి కడిగిపోయిన కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారండి. అయ్యా నాకు దీన మనసు కావాలి, దృఢమైన మనసు కావాలి, స్థిరమైన మనసు కావాలి, సమ్మతమైన మనసు కావాలి, నాకు మారు మనసు కావాలని ఎవరు ప్రార్థన చేయదు. అసలుకి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది చేయాలా, ఇది చేయాలంటే అదే కానీ పరలోక రాజ్యం సమీపించండి, అందులో ప్రవేశించాలంటే మారు మనసు కావాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక చూడండి హెబ్రీ రాష్ట్ర పత్రిక 12:14 నుంచి, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండేటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. మీరు ఎవడైనను దేవుని కృపను పొందకుండా ఉండునేమో అని చేదైన మీద ఏదైనా మొలిచి కలవరపరచ అనేకులు అపవిత్రులైపోతురేమో అని ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని ఒక్క పూట కూటి కోసం, అంటే కూటి కోసం కోటి విద్యలేం, డబ్బు కోసం, పండు కోసం, తిండి కోసం, వెండి కోసం, పెద్దయ్య గారు చెప్పాడు అవి పెద్దయ్య గారు, పండు కోసం ఆదామవ్వలు, తిండి కోసం ఏషావనే, వెండి కోసం ఆకాను, జీవితాలు పాడు చేసుకున్నారని ఒక పూటి కోటి కోసము తన జాస్తత్వ హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. తర్వాత ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక అయిపోయి హృదయం మెత్తగా ఉండాలి, మాంసపు గుండు ఉండాలి, రాతి గుండు ఉంటే మారదది. నేనంత ప్రయత్నం చేయి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్ళు విడుచుచు శ్రద్ధగా దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశము ప్రభు సమీపముగా ఉన్నాడు. రక్షణ సమీపముగా ఉన్నప్పుడే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. మనసు మారిపోతే, రాయి అయిపోతే, కఠినమైపోతే, యోధాయస్కరియత హృదయం కఠినమైపోయిందంటే యేసు నమ్మేస్తావా, గురువు నమ్మేస్తావా, సంఘం నమ్మేస్తావా, వాక్యం నమ్మేస్తావా? వాక్యం చెప్పాలంటే 50,000, 1,00,000 రూపాయలు, 2,00,000, 3,00,000 మారు మనసు ఉన్నానా? నీవే పట్టణస్థులు ఘోరమైన తపస్సు చేశారు, మారిపోయారంతే. రే మీరు 40 రోజులు నాశనం అయిపోతుందా అన్నారు, అంతే. ఘోరమైన ఉపవాసం చేశారు, పశువులు సైతం, పిల్లల సైతం, పెద్దల సైతం, దేశమంతా ఉపవాసం. దేవుడు సంతో ఓహో మారే, ఇదిరా మారు మనసు అంటే, మారు మనసు అక్కర్లేని గొప్ప వాళ్ళు ఉంటారు, అక్కర్లేని మారు మనసు అక్కర్లేని వాళ్ళు, వాళ్ళు దేవుడికి అక్కర్లా. మారు మనకు ఒక పాపి విషయంలో పరలోకంలో సంతోషం కనుక పెద్దవాడు వెళ్ళనన్నాడు వెళ్ళాడు, చిన్నవాడు వెళ్తానన్నాడు వెళ్ళలేదు. అడిగాడు ఎవడు వెళ్తానని వెళ్ళలేదో, వాడు మారు మనసు పొందలేదు, వాడికి అవకాశం లేదు. కనుక నా ప్రియ సహోదరులారా, ఈరోజు ఇదే కొరింథీయులు చెబుతాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థం మారు మనస్సును కలిగించును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, లోక సంబంధమైన దుఃఖము మారు మనస్సు పుట్టించదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలిగించదు. ప్రభు సన్నిధిలో నీ కన్నీటితో నువ్వు ప్రార్థన, అయ్యా నాకు మారు మనస్సు దయచేయి ప్రభు. గొంగల పురుగు సీతాకోక చెరుక కావాలి, అదే మారు మనస్సు. ఒక పాపి పుణ్యాత్ముడు కావాలి, ఒక దోషి నిర్దోషి కావాలి, అది మారు మనస్సు. కనుక ఇటువంటి మారు మనసు కొరకు ప్రార్థించండి. హృదయాన్ని చెప్పుకో, హృదయాన్ని ప్రభు ముందు నిలబెట్టు. నువ్వు కన్నీటితో ప్రార్థిస్తే ఈ మారు మనస్సు, ఈ దీన మనస్సు, ఈ దృఢమైన మనస్సు,
ఈ స్థిరమైన మనస్సు, ఈ సమ్మతి గల మనస్సు, ఈ సిద్ధ మనస్సు, ఏక మనస్సు, పూర్ణ మనస్సు, నిండు మనస్సు నీకు ఇస్తాడు. ఇప్పుడు హృదయం మారిందో, జీవితం మారిందో, దేవుడు నీలోనికి వస్తాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు. కనుక మారు మనస్సు అనేది మొట్టమొదటి మెట్టు. దీని విషయం ప్రతి క్రైస్తవుడు అప్రమత్తంగా ఉండి, నేను మారు మనసు పొందానా లేదా, క్రీస్తు మనసు నాలో ఉందా లేదా అని పరీక్షించుకుని దేవుని బిడ్డగా ఈ లోకములో సాగే కృప, ఆ భాగ్యము ఆ ప్రభు మనందరికి అనుగ్రహించునిగాక. కానీ మారు మనసు లేకుండా పరలోకానికి ప్రవేశించలేము. 99 గొర్రెలు విడిచిపెట్టేశాడు, తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. అది మారు మనసు పొందిన గొర్రె, అది ప్రభువు గొర్రె. నీ మనస్సు నీలో ఉన్నప్పుడు నీ మనసు కఠినం చేసుకో. ఈరోజే ప్రభు సరిగ్గా మోకరించి నాకు మారు మనసు దయచేయమని అడిగిస్తాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. క్రైస్తవ జీవితంలో మొదటి మెట్టు పాపాల విషయంలో పశ్చాత్తాపం, మారు మనసు పొంది బాప్తిసం పొందినట్లయితే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. నువ్వు దేవుని బిడ్డగా దేవుని రాజ్యంలో ప్రవేశించే ఆ శక్తి నీకు వస్తుందని నీ గ్రంథంలో వ్రాయించో. ఈ మాటలు దీవించండి. ప్రతి వారికి మారు మనసు తెచ్చి, దీన మనసు, దృఢమైన మనసు దయచేసి నీ బిడ్డగా నీ సాక్షిగా లోకంలో జీవించి నీ పరలోకంలో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగు వాటిన్నిటికంటే, ఊహించు వాటిన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రకృతి యేసుక్రీస్తు కృపయ తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మనకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.